రఘురామ కృష్ణంరాజ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అని చెప్పి వాళ్ళు స్పీకర్కి కంప్లైంట్ చేస్తే ఆ అనర్హత పిటిషన్ పెండింగ్లో ఉంది, లోక్సభ స్పీకర్ ఆయనకు 15 రోజులు సమయం ఇచ్చుకుంటూ టైం ఇచ్చారు ఆలోపు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని. ఇది కూడా లోక్సభ స్పీకర్ ఆడుతున్నటువంటి ఒక డ్రామా అనే ఏమంటారు, అటువంటి ఆలోచన నాకు ఎందుకో ఫస్ట్ నుంచే ఉంది. కారణం ఏంటి అంటే లోక్సభ కార్యకలాపాలను స్తంభింపజేస్తాం, ఆ రఘురామకృష్ణరాజు మీద అనర్హత వేయకపోతే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చెప్పి ఉన్నారు కాబట్టి, అరే వీళ్ళు కనుక నిజంగానే లోక్సభలో అలా కనుక చేస్తే, పార్లమెంట్ అటు లోక్సభన రాజ్యసభను అలా కనుక చేస్తే, అదే సమయంలో టీఎంసీ నుంచి బీజేపీ జిల్లాలో చేరిన ఎమ్మెల్యేలను కూడా ఏమంటారు వాళ్ళను అనర్హుడిగా ప్రకటించాలని చెప్పి వాళ్ళు కూడా ఆందోళన చేస్తే, ఈ పిరాయింపుదారులకు బీజేపీ అనేది ఎలా మద్దతు ఇస్తూ ఉంది? ఒక్క ఎమ్మెల్యే సీట్ లేని దగ్గర కూడా వేరే పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళు ఎలా కొనేసుకుంటున్నారు? నిన్నటి నిన్న మణిపూర్లో కూడా అక్కడ పీసీసీ అధ్యక్షుడితో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కనుక వీళ్ళు ఎలా లాగేసుకున్నారు అని ఇవన్నీ ఎక్కడ చేర్చుకొస్తాయో. వేరే వేరే దగ్గర ప్రభుత్వాలు కనుక ఎలా కుప్పగూలిపోయి చేశారు వీళ్ళు, మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఎలా అపహాస్యం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ చర్చకు వస్తాయేమో. ఆ రే ఎందుకులే ఒక నోటీస్ ఇచ్చేసి కొంచెం టైం ఇద్దాం, సో నేను నోటీస్ ఇచ్చాను ఆయన వాదన వినాలి కదా అని చెప్పి వీళ్ళు కూడా సైలెంట్ ఉంటారని చెప్పి ఒక డ్రామా ఏమైనా ప్లే చేశారేమో స్పీకర్ అని చెప్పి నాకు అప్పా నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి అనుమానంగానే ఉంది. సరే, ఆ నోటీస్కి రఘురామకృష్ణరాజు గారు ఈ నెలాఖరులోగా సమాధానం చెప్పాల్సి ఉంది. ఇది ఇలా ఉంది, నిన్నటికి నిన్న సొంత పార్టీకి సొంత ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీతో ప్రతిపక్ష నాయకుడితోటి ఒక వాట్సాప్లో జరిగినటువంటి సంభాషణ బయటకు వచ్చింది, ఆ మీడియా ఛానల్కు ఈయనకు మధ్యనటువంటి మనీ ట్రాన్సాక్షన్ బయటకు వచ్చినాయి, ఇటువంటి వివరాలన్నీ కూడా బహిర్గతం అయ్యాయి. దాని మీద కూడా భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. అంతకు ముందు కూడా ఏకంగా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నట్లే ఏమీ ఏమంటారు ఫార్మాలిటీస్ పూర్తి చేయకనే ఆయన ఢిల్లీ వెళ్ళిపోయారు అని చెప్పి ఇది కూడా చాలా రోజుల పాటు ఇదంతా చర్చనే ఉంది. ఆయన మీద ఒక సీరియస్ కేసు అనేది నడుస్తూ ఉంది. అండ్ అదే సమయంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి ఆయన ఒక పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు. ఆ పిటిషన్కి సంబంధించి సిబిఐ అనేది ఒక కౌంటర్ వేస్తాము, 10 రోజులు టైం ఇవ్వండి అని చెప్తే ఈ నెల 26 వరకు వాళ్ళ కౌంటర్కు సమయం ఇచ్చారు. సో వాళ్ళు ఈ రోజు రేపు దాని కౌంటర్ దాఖలు చేస్తారు, 26వ తేదీ ఆ పిటిషన్ విచారణకు రాబోతుంది. ఇవన్నీ పరిణామాలు జరుగుతూ ఉన్న పరిస్థితుల మధ్య పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైనా కనుక అపాయింట్మెంట్ అడిగినా పార్లమెంటు సమావేశాల పేరుతోటి అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. దేశ ప్రధాని, దేశ హోంశాఖ మంత్రి కూడా ఈ అపాయింట్మెంట్లు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. మామూలు టైంలోనే వాళ్ళు అపాయింట్మెంట్లు కావాలి 2-3 రోజులు. ఎందుకనంటే మామూలు మంత్రి అనుకుంటే క్యాజువల్గా అపాయింట్మెంట్లు దొరుకుతాయి, వీళ్ళు దేశానికి సూపర్ పవర్స్ కదా, దేశంలో ఉన్నటువంటి అన్ని మంత్రిత్వ శాఖలు వీళ్ళ కిందే. ఏదో ఇంకా ఓ శాఖ ఉండాలి పేర్లు కాబట్టి అవి ఉన్నాయి, కానీ మొత్తం నడిపించేది వీళ్ళే కదా. అంటే ఇక్కడ మనకేం ప్రజాస్వామ్యం ఎక్కడ కనిపిస్తుంది, మొత్తం నియంతృత్వమే కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈయన అంత సూపర్ పవర్ఫుల్ మినిస్టర్ కాబట్టి అమిత్ షా గారైనా కూడా ఎవరైనా అపాయింట్మెంట్ అడగాలన్నా కనుక 3-4 రోజులు ముందడిగే పరిస్థితి ఉంటుంది. చివరి నిమిషంలో అపాయింట్మెంట్ రద్దు అయితే మళ్ళీ కూడా వేచి చూసే ఇటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటిది పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, ఇంతకుముందు ఇవన్నీ కనుక ఎపిసోడ్లు రన్ అవుతూ ఉన్నాయి. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు రఘురామకృష్ణరాజు గారిని ఏదో మనం కదా ఒక హెడ్ మాస్టర్ రూమ్లో చిన్నప్పుడు కదా రూమ్లోకి పోయి సక్కకపోయినట్లు, ఈయన కూడా డైరెక్ట్గా సక్కకపోయేసి ఆయన్ని కలిసి ముచ్చట్లు పెట్టి తిరిగి వచ్చారు నిన్న అఫీషియల్గా కలిసి ముచ్చట్లు పెట్టేసి. నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే కేంద్ర హోంశాఖ మంత్రి గారు ఎవరికి ఎలాంటి సిగ్నల్స్ పంపిస్తున్నారు అన్న విషయం అయితే అర్థం కావట్లేదు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సిగ్నల్స్ పంపిస్తున్నారో వాళ్ళు, లేకుంటే ఈయన ప్రతిపక్ష నాయకుడితోటి ఆ తెలుగుదేశం పార్టీ అధినేతతోటి కూడా స్పష్టంగా ఆ మీడియాతోటి కనుక వీళ్ళందరూ ఒక టీమ్గా ఫామ్ అయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని చెప్పి ఆధారాలు 230 పేజీల అఫిడవిట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తర్వాత మరి రాజకీయంగా ఆయన ఎటువంటి సిగ్నల్స్ పంపిస్తున్నారో అర్థం కావట్లేదు. లోక్సభ స్పీకర్ అనర్హత పిటిషన్ మీద ఆ చర్చ జరుగుతూ ఉన్నప్పుడు నోటీస్ ఇచ్చినప్పుడు మరి వాళ్ళకి ఎటువంటి సిగ్నల్స్ పంపిస్తున్నారో అర్థం కావట్లేదు. వేరే వాళ్ళని కలిసే పరిస్థితి ఉండదు, ఈయనని జలా డైరెక్ట్గా నో అపాయింట్మెంట్ డైరెక్ట్గా వెళ్ళి కలిసేసి షాలో కప్పేసి ఒక 4 ముచ్చట్లు పెట్టేసి రాష్ట్ర రాజకీయాల మీద మాట్లాడారంట, దేశ రాజకీయాల మీద మాట్లాడారంట, ఇవన్నీ చర్చించారంట. ఈయన ఆరోగ్య పరిస్థితి, మరి ఈయనకు ఆరోగ్యం ఏమైందో మనకైతే తెలియదు, కానీ
ఒకవేళ బాగాలేకుంటే త్వరగా కోలుకోండి సార్. ఈయన ఆరోగ్య పరిస్థితి ఏమైందో మనకు తెలియదు, కానీ ఈయన ఆరోగ్య పరిస్థితి మీద మాట్లాడారట. ఇవన్నీ కాదు కదా, ఊరికే ఒక దేశ హోమ్ మంత్రి ఇంత బిజీ టైంలో ఒక ఆఫ్టర్ ఒక ఎంపీ తోటి ఊరికే ముచ్చట కలవడానికి ఇటువంటి పీక్ టైంలో కలుస్తారా? కాదు. దీని వెనక ఏదో అయితే జరుగుతోంది, కానీ ఏం జరుగుతోంది? ఎవరికి ఎలాంటి సిగ్నల్స్ పంపిస్తున్నారు? ఎవరికి ఏం చెప్పదలుచుకున్నారు దీని ద్వారా అన్న విషయం అయితే నాకు నిజంగానే అర్థం కావట్లేదు, సీరియస్లీ అర్థం కావట్లేదు. మరి రాజకీయంగానో లేకుంటే మరే రకంగానో జగన్కి ఏమైనా సిగ్నల్ పంపిస్తున్నారా? మిగతా వాళ్ళకి ఏమైనా పంపిస్తున్నారా? ఏం జరుగుతోంది బాబా? అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి వెనక ఏ శక్తులు ఉన్నాయో, ఈయనతోటి ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం వెనక ఆయన కాదు దాని వెనక శక్తులు ఉన్నాయని చెప్పి అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు మీడియానే కాకుండా ఇంకా ఎవరైనా దీని వెనక ఉన్నారా? ఇంకేమైనా గుడుపుటని నడుస్తుందా? ఇంకేమైనా జరగబోతుందా? భవిష్యత్తులో రాజకీయాలకు ఇవన్నీ ఒక సిగ్నల్స్గా ఏమైనా కాబోతున్నాయా? ఇవన్నీ కూడా అర్థం కాని విషయాలే. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి దగ్గర కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చుకుంటూనే ఇన్ని రోజులు రాష్ట్ర ప్రయోజనాలను ఒక్కటి కూడా నెరవేర్చుకొని అయితే లేదు వీళ్ళు మద్దతు ఇచ్చినందుకు, కానీ మద్దతు ఇచ్చుకోబోతున్నారు. మరి తాజాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మాత్రం ఒక ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాం. అటు రాజ్యసభలోను లోక్సభలోను మొత్తం వీళ్ళు సభా కార్యకలాపాలకు అడ్డుకునే ప్రయత్నం చేయడం, ప్రతిరోజు ఒక నోటీస్ ఇవ్వడం, ప్రత్యేక హోదా మీద చర్చించాలని చెప్పడం, పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించాలని చెప్పడం, ఈ కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా కావాలని వీళ్ళు కొన్ని ఆపుతున్నారని చెప్పడం, ఇవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఇటువైపు ఇటు ఇంట్రెస్టింగ్గా ఇవనిపిస్తుంటే, వీళ్ళు ఇటువైపు ఆందోళనలు చేస్తూ ఉంటే, కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉంటే, మరోవైపు కుట్రలు కుతంత్రాలు చేశారు అని సొంత పార్టీ అధ్యక్షుడికే ముఖ్యమంత్రికే వ్యతిరేకంగా ప్రత్యర్థులతోటి కుమ్మక్కయ్యారు అని తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మరో ప్రతిపక్ష మరో ఎంపీ, ఆ ఎంపీని ఈయన కలిసేసి మరి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరికో ఏ మెసేజ్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు దీని ద్వారా ఏంది, స్పీకర్ ఏదైనా నిర్ణయం తీసుకోకుండా పోస్ట్ పోన్ చేయాలా, లేకుంటే స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి అనుకూలంగా ఏమైనా నిర్ణయం తీసుకోవాలా? మరోవైపు సిబిఐ కౌంటర్ అనేది వేయబోతుంది. మరి సిబిఐకి బాసే కేంద్ర హోమ్ మినిస్టర్, ఆ హోమ్ మినిస్టర్ని దర్జాగా నిన్ననే కలిసినటువంటి ఆ వ్యక్తి వేసినటువంటి పిటిషన్లో సిబిఐ కౌంటర్ వేస్తుంది. మరి దాన్ని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేద్దామా చేస్తున్నారా దీని ద్వారా? బాబా ఇవన్నిట్లో ఏదో జరుగుతోంది. ఎవరికి ఫేవర్ జరుగుతోంది? ఎవరు గూడుపుటని చేస్తున్నారు? ఎవరు ఎత్తుగడలేస్తున్నారు? ఎవరికి ఎవరు సిగ్నల్ పంపిస్తున్నారు? ఇవన్నీ తెలియాలి అంటే మరికొన్ని రోజులైతే వేచి చూడాలేమో, బట్ ఏదో పొలిటికల్ డ్రామా అయితే ఖచ్చితంగా నడుస్తుంది. గమనిస్తూ ఉండండి.